సరంటే సంక్షేమం ఈ రెండేళ్లలో చూసుకుంటే అద్భుతంగా ఆయన సంక్షేమ పథకాలు అందించారు, ప్రజల నుంచి సరైన సానుకూలత మూటగట్టుకున్నారు అనేది. కానీ కొన్ని కొన్ని సంక్షోభాలు వచ్చినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్లో, మొన్న మధ్యన బుచ్చే చౌదరి గారు అనుకుంటా క్రైసిస్ మేనేజ్మెంట్ టైంలో అనుభవం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు అదేమన్నా నిజమయ్యేలా కనిపించిందా ఓవరాల్గా ఈ రెండేళ్ళ పరిపాలన చూసుకుంటే? క్రైసిస్ మేనేజ్మెంట్లో చాలా పకడ్బందీగానే చేసుకెళ్ళింది ఇప్పటిదాకా కూడా జగన్ సర్కారు. ఇన్నేళ్ల పరంగా అంటే వరదలు వచ్చినప్పుడు, ఈయన వచ్చిన తర్వాత వరదలు వచ్చినాయి కదా రెండు సార్లు, ప్రచార ఆర్భాటం లేనటువంటి క్రైసిస్ మేనేజ్ చేశారు. గోదావరి వరదలు వచ్చినా కృష్ణ వరదలు వచ్చినా కూడా ప్రచార ఆర్భాటం లేదు. అధికారులు ఫీల్డ్లో పనిచేసుకెళ్లారు, భోజనాలు పెట్టారు, ఇళ్ళకెళ్ళేటప్పుడు ఇళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించారు, ఓ సిస్టమ్గా నడిచింది. తెలుగుదేశం ఏమైనా ఏంటంటే ప్రచార ఆర్భాటం ఎక్కువ, క్రైసిస్ మేనేజ్మెంట్ తక్కువ ఉండేది. వైజాగ్లో వరకు సక్సెస్, అది టౌన్లో, మిగతా రూరల్ అంతా 2-3 నెలలు అయింది అవన్నీ సెట్ కావడానికి, లైటింగ్లు చెట్లు ఇట్లు ఇవన్నీ కూడా. కానీ నగరంలోనే కదా మీడియా అంతా ఉండేది, అక్కడ వరకు చూపించేసారు అయిపోయింది. రెండోది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, నగరవాసులకి గవర్నమెంట్ ఇచ్చింది కేవలం బియ్యం, ఏది పేదలకి, అది కూడా వాళ్ళకేం కాల, సముద్ర పొడ్డున వాళ్ళకి ఎవరికేం కాల, అంటే మత్స్యకారుల బస్తీలో ఉన్నటువంటి వాళ్ళకేం కాల. అప్పుడు జరిగిందంతా కూడా యువతల సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి బడా భవనాలు వాళ్ళకి, వాళ్ళ అద్దాలు పగిలినాయి, గోడలు పగిలినాయి, కూలిని వాడెవ్వరూ క్లెయిమ్ చేసుకోలేదు, వాళ్ళందరూ అడగలేదు. ఆ టైంలో బాబుని అభినందించింది ఏంటంటే ఆయన అక్కడే కూర్చున్నాడు, ప్లస్ రోడ్ల మీద ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు, కూరలు పాలు ఇవి అందుబాటులోకి తెచ్చారు, 10 రూపాయలకే అందజేశారు, వెంటనే కరెంట్ రిస్టోర్ చేశారు ఒక 2-3 రోజుల్లో. దెన్ అదొకటే అభినందన, అది గొప్ప అభినందన, వాళ్ళు ఆశించాల గవర్నమెంట్ నుండి. అలాగే మత్స్యకారులకి వీళ్ళకి కూడా అవసరం లేకపోయినా, ఎందుకంటే ముందు 2 రోజుల ముందే తెలిసినప్పుడు పడవలన్నీ బయటికి తీసుకొచ్చాక పడవ ఎందుకు విరిగిపోద్ది, పడవలన్నీ రోడ్డు మీదకి తెచ్చుకుని పెట్టుకున్నాక పడవ కొట్టుకుపోయింది అని రాసి వాళ్ళకి కొంతమంది డబ్బులు ఇచ్చాం, బియ్యం పప్పులు అవి ఇచ్చారు. దెన్ వాళ్ళకి హ్యాపీ, వీళ్ళకి హ్యాపీ, బట్ మిగతా వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేయలే, వేలకు వేలు లక్షలకు లక్షలు అయినాయి కూడా చాలామంది క్లెయిమ్ చేయలే. బట్ ఆ మొత్తం మేనేజ్మెంట్ తనదేనని సంతోషపడిపోయారు ఆయన. ఏది నిజంగా అంటే ఏంటి, ఆ ఇళ్ళ ఇవన్నీ కట్టించడం లేదా డబ్బులు ఇడివి ఇవన్నీ చేయాలి కదా, ఎవరు వచ్చి అసలు అప్లికేషన్ కూడా పెట్టలేదు, వాళ్ళకి వాళ్ళే చేయించుకున్నారు. వాళ్ళు బాబు గారి నుంచి ఆశించలేదు కాబట్టి అంతా నేను చేసేసానని ఫీల్ అవుతారు. తిత్లీ తుఫాన్ ఏమైంది, క్లియర్ అయిపోయింది కదా, అక్కడ స్పష్టంగా అయిపోయింది కదా ఏంటి ఫెయిల్యూర్ అనేటువంటిది. కాబట్టి ఎదిరించారు, ఢీకొన్నారు లాంటివి రాస్తారు అక్కడ. బట్ పబ్లిసిటీ పరంగా చూస్తే మాత్రం ఆయన అక్కడ కూర్చోవడం కానీ గంటలో కన్నెర్ర చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు, అసలు ఆయనకున్న నాలెడ్జ్ చూసి యువతలో ఉన్నాడు బిత్తరపోయాడు, అధికారి వణికిపోయాడు, ఒక అధికారి తప్పుడు సమాచారం ఇవ్వబోయాడు, బాబు గారు వెంటనే తనకున్న సోర్స్ ద్వారా తెలుసుకున్నారు అన్నటువంటి విషయం తెలియక ఆయన ఏదో చెప్పబోతుంటే బాబు గారు ఆ లెక్కలు అడిగేటప్పటికి అంత గ్రౌండ్ లెవెల్లో అంత సందులో ఉన్నటువంటి లెక్కల్లో ఈయనకెట్లా తెలిసిపోయింది అని ఆయన బిత్తరపోయి సారీ చెప్పి వెళ్ళిపోయాడు. ఇలాంటి కథనాలు రాసేవాడు కాబట్టి మనకంతా అద్భుతంగానే కనబడుతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళాక కానీ తిత్లీకి సంబంధించి కానీ అక్కడ ఏంటనేది తెలియల, గ్రౌండ్లో అందరికి ఇచ్చేసాము, 2 సార్లు తుఫానులను ఎదిరించిన ధీరుడు వీరుడు అనే రాశాం. ఇక్కడ ఈయనకేమో పబ్లిసిటీ కుదరదు, పని పరంగా ఆ 2 వరదల విషయంలో సక్సెస్ఫుల్, ఏది అధికారులు పనిచేయాలి, పబ్లిసిటీలు వద్దు, మంత్రుల దగ్గర ఉండేవాళ్ళు పని నడిచిపోయింది తుఫాన్లు. తర్వాత కోవిడ్, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్లో అద్భుతమైనటువంటిదే, అక్కడ ప్రచార ఆర్భాటం ఏం లేదు గ్రౌండ్ లెవెల్లో, ఏది ముఖ్యమంత్రి వెళ్ళి చూసి వచ్చింది ఏం లేదు, లేకపోతే మంత్రులు కూడా విజిట్ చేసింది తక్కువ, ఏ అని లేదో లాంటిలో క్వారంటైన్ సెంటర్లు తప్పించి, మిగతాదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో అధికారులు జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు అంటే సిన్సియర్ ఆఫీసర్లు డ్యూటీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆర్గనైజేషన్ తెలిసిన ఆఫీసర్ తను మొత్తం, అంటే సీఎం మాట ఆయన మాట ఒకటే, ఈయన చెప్పాడంటే సీఎం చెప్పినట్టే అనే స్థాయి ఆఫీసర్లు అక్కడ పనిచేశారు. దానివల్ల ఫస్ట్ వేవ్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా పరిగెత్తుకొచ్చారు ఇక్కడికి, ఎందుకు అక్కడ టెస్టులు చేసేవాళ్ళు కాదు, ఇక్కడ అందరికీ టెస్టులు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బస్సులు, మన ఏరియాకి వచ్చి బస్సులు, ఇళ్ళ దగ్గరకు వచ్చి జ్వరాలు ఏమన్నాయో చూసేవాళ్ళు, అంత చాలా సిస్టమేటిక్గా. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే అదే కదా, అది దాని క్రైసిస్ మేనేజింగ్ చేత కాదని ఎట్లా అంటాం. ఈ ట్రిప్ ఫెయిల్యూర్ ఏంటంటే వదిలేశారు, ఎవరికి అంటే అధికారులకు వదిలేశారు. అప్పుడు అధికారులకు వదిలేసినప్పుడు ఆ అధికారులు పర్ఫెక్ట్గా చేశారు,
కానీ అది క్రెడిట్ ఎవరికి పోద్ది? ప్రభుత్వానికే పోద్ది. జగన్ చేయించాడనే వస్తుంది. ఈ ట్రిప్ అధికారుల ఫెయిల్యూర్ కూడా ఇప్పుడు జగనే ఒప్పుకోవాలి. అది ఇప్పుడు జరిగింది. ఈ ట్రిప్ హాస్పిటల్ తీసుకుంటాడు కింద సార్, అసలు డబ్బులు ఎవరి జేబులో నుంచి అన్న అయ్యిందా కరోనాకి? హైదరాబాద్ లో అయితే కోట్ల లక్షలకు లక్షలు అయినాయి ప్రైవేట్ హాస్పిటల్లు, ప్రైవేట్ క్వారంటైన్ సెంటర్లు. అందరు ఇక్కడికి పరిగెత్తుకొచ్చేసారు. శ్రీకాకుళం, విజయనగరం దాదాపు 10-15 లక్షల మంది ఆ టైంలో అందరికి వచ్చేసారు. బియ్యాలు ఇచ్చాము, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యము రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా సప్లై చేసింది. 500 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 1,000 రూపాయలు ఇచ్చింది. ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసుకెళ్లారు. ఈ ట్రిప్ జరిగింది ఏంటి అంటే, అసలు మరి అధికారుల దగ్గర దమ్ము లేదా? దమ్ము లేని అధికారులు ఇన్ఛార్జిగా పెట్టారా? లేకపోతే ప్రైవేట్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఫీల్ అవుతారని వదిలేశారా? అస్సలు గ్రౌండ్ కంప్లీట్ ఫెయిల్యూర్. క్రిందటిసారి ప్రైవేట్ హాస్పిటల్లో అన్ని తీసేసుకున్నాం, తర్వాత ఈ బిల్డింగులు కట్టిన ఇళ్లకు సంబంధించినటువంటి ఉచిత ఇళ్లకు సంబంధించినవి అన్ని తీసేసుకున్నాం, అలాగే కొన్ని కొన్ని కాన్ఫరెన్స్ హాల్స్ ఇట్లాంటివి అన్ని తీసేసుకున్నాం. అన్ని చోట్ల ఏం చేసాం, 3 దశలుగా పెట్టారు. అప్పుడు ఎవరికన్నా ట్రేసింగ్ అయితే వాళ్ళని తీసుకెళ్లి క్వారంటైన్ చేయడం, టెస్టింగ్లో పాజిటివ్ వచ్చి స్వల్ప లక్షణాలు ఉంటేనేమో ఐసోలేట్ చేయడం, వాళ్ళకి అక్కడ డాక్టర్ల రెఫరెన్స్ ప్లస్ ఫుడ్ గిడ్డు అన్ని మంచి ఫుడ్, అలాగే సీరియస్ ఉన్నటువంటి వాళ్ళకి హాస్పిటల్, హాస్పిటల్లో కూడా ఒక రూమ్కి ఇద్దరిద్దరు బెడ్లే ఎక్కువ కాకుండా చూడటం కానీ, కొంచెం అక్కడ లేకపోతే గనక పెద్దది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సిస్టమేటిక్గానే చేసుకొచ్చారు. ఈ ట్రిప్ ఎక్సెప్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వేర్ ఈజ్ ఫ్రీ? అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు స్వాధీనం చేసుకోలా? లేదు, ఇవాళకి దానికి సమాధానం లేదు. ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ కాదు, ఈసారి ఏదో జరుగుతోంది.